నేను ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీలో పిహెచ్డి చేసిన. ఈ మౌఖిక సాహిత్యం మీద అంటే విజువల్ ఓరల్ అండ్ పర్ఫార్మేటివ్ ట్రెడిషన్స్ ఇన్ తెలంగాణ అంటే సౌత్ ఇండియా అని పెట్టాను, కానీ సౌత్ ఇండియాలో మన తెలంగాణలో ఎట్లా ఈ మౌఖిక సాహిత్యం నుంచి అంటే ఒక పటం కథలు అనమాట, అంటే పటం నుంచి కులపురాణం ఎట్లా చెప్తారు, అది కూడా పద్మశాలి కులానికి సంబంధించిన ఉపకులాలు రెండు ఉన్నాయి, కూనపులి వాళ్ళు సాధనాసురులు. కూనపులి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పద్మశాలి ఒక వంశవృక్షం చెప్తారు, వాళ్ళు ఎట్లా స్టార్ట్ అయింది, వస్త్రం ఎట్లా నేసిండ్రు, వస్త్రం ఎట్లా తయారైంది, మార్కండేయ పురాణాన్ని చెప్తారనమాట. అంటే ఈ కథకుడు ఈ కథలు చెప్పే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కళాకారుడి దగ్గర పోయి కథ అంతా నేరేట్ చేస్తారు. నేరేట్ చేస్తే ఆయన బొమ్మలు వేస్తారు వాటికి, ఆ నకాషి వాళ్ళు బొమ్మలు వేస్తారు. బొమ్మలు వేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఆ బొమ్మ ఆ పటం తీసుకొని వచ్చి మళ్ళా మన కుల పెద్దలు అందరూ కులం అందరూ ఉండి ఆ గ్రామంలో వచ్చి వాళ్ళ దగ్గర వాళ్ళ గొప్పతనం, తర్వాత మనం వస్త్రం ఎట్లా నేసిండ్రు, ఇదంతా దానికి సంబంధించిన కథ అవన్నీ పురాణంలో చెప్తారనమాట. నేను ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీలో పిహెచ్డి చేసిన. నాది అయిపోయినాక మా ప్రియాంక కూడా తను కూడా ఫిలిం స్టడీస్లోనే తను పిహెచ్డి అయిపోయింది, మొన్ననే అవార్డు కూడా అయింది.